Hello everyone, welcome to It's Minnu Chinnu channel. Chala fast ga chesukune recipe tomato rice. Intlo e kuragalu unna lekapoyina tomatoalu matram tappakunda untayi. Tomato rice ela cheyalo chuse mundu na channel ni subscribe chesukovalante subscribe chesukondi. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు టమాటా రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రను ఆవాలను వేసుకోవాలి. కొన్ని మినపగుండ్లను వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ టమాటాలను వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకును వేసుకోవాలి. మేము ఆనియన్స్ వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి. హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఉత పెట్టుకొని 2 నిమిషాలు టమాటాలను ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ని 1 స్పూన్ కారంని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. వేగిన తరువాత పొడి పొడిగా వండుకున్న అన్నంని ఇందులో వేసుకోవాలి. అన్నంకంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకోవాలంటే టొమాటో రైసే బెటర్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి కూడా పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. మరి కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టొమాటో రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.